7,817,00,000 మొత్తంగా గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతోంది సార్. బాలక సుమన్ గారు. అధ్యక్ష, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం గణల రాబడిలో విపరీతంగా పెరుగుదల ఉందని మంత్రి గారు చెప్పినారు. సంతోషం అధ్యక్ష. తమరి ద్వారా మంత్రి గారిని ఒక 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. 1, ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో ప్రజానీకం కొన్ని కొన్ని చోట్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ పాలసీని కొంత సింప్లిఫై చేసి డిఎల్సీలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్లో స్థానికంగా పట్టా ఉన్నటువంటి వాళ్లకు తొందరగా అనుమతులు ఇచ్చి ఇసుకను సాధ్యమైనంత మేర సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా కొంత చొరవ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టీఎస్ఎండిస్ ద్వారా జరిగేటటువంటి అమ్మకాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎక్కువ మొత్తంలో అది రీచ్ కావట్లేదు అధ్యక్ష. కాబట్టి దాన్ని వీలైనంత మేర జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన దాన్ని అంత సబ్జెక్టును సింప్లిఫై చేసి అధ్యక్ష వీలైనంత ఎక్కువ మేర ఇసుకను సామాన్య జనానికి ప్రభుత్వ అవసరాలకు అందుబాటులో ఉంచేటట్టుగా చొరవ తీసుకోవాలని తమరి ద్వారా కోరుతా ఉన్నాను. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఉందా ప్రభుత్వం దగ్గర? 1 అధ్యక్ష. 2, గనులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అధ్యక్ష, మన రాష్ట్రంలో సింగరేణి చాలా ప్రముఖమైనటువంటి సంస్థ. నేను ఆ ప్రాంతం నుంచి కోల్బెల్ట్ ఏరియా నుండి వస్తూ ఉన్నాను. కాబట్టి అధ్యక్ష, ఇప్పుడు సింగరేణిలో ఒక 4 బొగ్గు బావుల్ని 4 మైన్స్ని కేంద్రం ఆక్షన్కి పెట్టింది అధ్యక్ష, వేలానికి పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ, సర్వే యాక్టివిటీ అదంతా ఇప్పటికే దానిపైన కొంత సింగరేణి సంస్థ ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రం మరి వేలానికి పెట్టడం అది సింగరేణి సంస్థకు కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీన్ని ఈ కుట్ర నుంచి సింగరేణిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది? కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటిది తమరి ద్వారా అడుగుతూ ఉన్నాం. ఇక 3 అధ్యక్ష, బయ్యారము మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం పెట్టాలి మరి. సో ఇప్పటివరకైతే వాళ్ళు పెట్టలేదు, 9 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. సో ఇది 2 టర్మ్, ఇంకో సంవత్సరం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అయిపోతుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేదు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏమన్నా ఆల్టర్నేటివ్ యాక్షన్ ఉందా దీనికి సంబంధించి, బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి అని తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష.